పిలవకుండానే వచ్చావు ఈవేళ నీకు నేను హోస్ట్ను కాదే పిలవని పేరెంట్ అనికి నేను నీకు గెస్ట్ను కానే మరెందుకు వచ్చావు ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులు ఇద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇదిగో కుడి వైపు నుంచి మూడో స్విచ్ నొక్కి విను నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్ రాణా గారు చేయమన్నారు రంగా గారు చెప్తే చేశాం ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్ నాకు హార్ట్ అటాక్ కాదు కదా కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడు వస్తుంది నీ హెడ్ కు నైలాన్ రోమ్ అదే ఉరితాడు టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది అందులో ఓ స్టేట్మెంట్ ఉంది విను నా పేరు రంగ సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకువెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది No, no, no! It's a false allegation. It's a false statement. Ranga! Chanakya! Chanakya! What is this? None of them, sir. Hold on, I say. Sir, Desu Gosan Raktari Chindichana Thandari, E. Durmagul Smuggler Antunar. E. Gosan Tarakutumare Tiagon Jason Thandari, E. Durmagul Desu Tori Antunar. I'm sorry, Mr. Chanakya. E. Thunder Diamond Smuggling Chestunar and information Nakovichin. Sir? Mr. Chanakya? నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్ గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది నా మీద రిపోర్ట్ తెచ్చారు గనక నన్ను నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి నేను దోషణం రుజువైతే నా చేతులకు సంకెళ్ళ వేయమనండి అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి అతని నిజాయితీని రుజువు చేసుకోమనండి నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు నీ కీళ్లు విరిచేస్తాను బి కేర్ఫుల్ కమ్ ఆన్ ఫ్రెండ్ ప్లీజ్ ప్లీజ్ అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడనివ్వండి ఏమిటో నీకు సెండాఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణిక్య వస్తాడన్నావు ఇంకా రాలేదే అడుగో చాణిక్య అప్పుడే కాదురా నీ ఘనంగా విడుకోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు వెల్కమ్ మై డియర్ సన్ వెల్కమ్ సారీ మిస్టర్ నాగార్జున ఐఎమ్ నాట్ యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ మై ఫాదర్ ఓహో విడుకోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూ వదులు ప్రశ్న బదులు రెడీ పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి విడుకోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది నేను మిలిటరీ యూనిఫామ్ లో ఉన్నాను కనుక నో యు ఆర్ రాంగ్ నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక స్టిల్ యు ఆర్ రాంగ్ సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించరన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది నేను స్మగ్లింగ్ చేస్తున్నాను ఎస్ మిస్టర్ నాగార్జున మీరు వజ్రాలు రహస్యంగా తీసుకువెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ సార్ అందుకే మిమ్మల్ని సోదా చేయాలి మిస్టర్ చాణక్య మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి నీ డ్యూటీ నువ్వు చేయి కమ్ ఆన్ ఫాలో మీ ఇంకా ఆలోచిస్తారేమిటి సార్ వారు దేశభక్తులు మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు వెయ్యండి సంకెళ్ళు నీతి కోసం ప్రాణాలు ఇచ్చే నా తండ్రి వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావుకేకలు పెట్టావుగా ఇప్పుడు ఏమిటి నీ సమాధానం మిస్టర్ చాణక్య వైఆర్ యూ హెసిటేటింగ్ అరెస్ట్ చేయండి వెయ్యండి మిస్టర్ చాణక్య
సారీ మైసర్. సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీ పరుడో వాళ్ళకు నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంఖ్యలు కావు, వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంఖ్యలు. ఐఎమ్ సారీ.